భారతదేశపు జాతీయ జెండా మీద ధర్మచక్రం ఉన్నది ధర్మచక్రము ఎందుకున్నది అని అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి ఉన్నదన్నట్టు భావిస్తూ జెండా వందనం చేస్తున్నారు కానీ జెండా వందనం చేయడం అంటే జెండాకు కాదు ఆ ధర్మచక్రానికి కూడా అర్థం చేసుకోవాలి మరి ఆ ధర్మం ఏమిటి అని చూసినట్టయితే ప్రపంచంలో ధర్మము అధర్మం అనేది ఉన్నది ధర్మం ఏమిటి అంటే జ్ఞానము అధర్మం ఏమిటి అంటే అజ్ఞానం మరి జ్ఞానము ఎలా వస్తుంది జ్ఞానము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చూసినట్టయితే ధర్మచక్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు సూత్రాలు ఇరవై నాలుగు రకాలుగా ఉపయోగపడతాయి ఎట్లా అంటే ఈ చక్రము ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు భావాలతో ఇరవై నాలుగు అభివృద్ధి పథకాలతో ముందుకు పోతుంటుంది అయితే ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది అంటే భావాలతోనే నడుస్తూ ఉంది భావము కరెక్ట్గా ఉన్నట్టయితే అభివృద్ధి బాగా ఉంటుంది ఆ విధంగా చూసినట్టయితే ఇరవై నాలుగు భావాలు ఇరవై నాలుగు మార్గాలు ఇరవై నాలుగు సూత్రాలు ఏ విధంగా పనిచేసినట్టు చూసినట్టయితే భావాలు గతంలో ఎక్కువగా ఉన్నాయి వర్తమానంలో తక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే భావాలు గతంతో ఉన్నట్టయితే ధర్మచక్రము నడవదు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి భావాలు ఉన్నవాళ్ళు ఆ గతాన్ని గతంతో ఉంచడం కొరకు గతంలో వాళ్ళు ఉంటూ ఆ చక్రం నిడవకుండా చేస్తారు అందుకొరకు భారతదేశంలో ఏమైపోయింది అంటే గతంలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ధర్మచక్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకుండా చూడాలని వాళ్ళ యొక్క మత గ్రంథాలను తీసుకొని ఆ మతగంధాలను పట్టుకొని దాని ద్వారా వాళ్ళు బ్రతకడము అలవాటు చేసుకున్నారు అట్లా గతంతో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తమానంలో పనికిరావు వర్తమానంలో పనికిరావు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు బ్రతకడానికి కొరకే ఉపయోగపడతాయి అందువలన గతం గత అని భావించి గతంతో కాకుండా వర్తమానంతో ఉండాలి వర్తమానంలో ఉన్నట్టయితే జ్ఞానం అనేది అభివృద్ధి అవుతుంది కానీ భారతదేశంలో జ్ఞానం ఉన్నది అయితే ఆ జ్ఞానం ఎలా ఉన్నదని చూసినట్టయితే ఎవరికి ఏది జ్ఞానం అనుకుంటారో దాన్ని వాళ్ళు అమలు చేయడం మొదలుపెట్టారు అట్లా అమలు చేసి వాళ్ళు కొన్ని గ్రంథాలు రాశారు ఈ రాసినటువంటి గ్రంథాలు ఉన్నవో వాటిని పట్టుకొని ఈ కాలంలో ఉన్నటువంటి జనులు కూడా బ్రతుకుతున్నారు బ్రతకడం వలన ఏమైపోయింది వాళ్ళు గతంలో బతుకుతున్నారు వాళ్ళు గతంలో బతుకున్నారు కాబట్టి దేశం కూడా గతంలో ఉన్నది ఇట్లా గతంలో ఉండడం వలన ఏమైపోయింది మనం కూడా గతంలో ఉంటున్నాం ప్రపంచం మొత్తము వర్తమానంలో ఉన్నది వర్తమానంలో ఉంది వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళ అనుభవంతో తెలుసుకొని వాళ్ళ అనుభవంలో వచ్చిన జ్ఞానంతో వాళ్ళు అనేక అభివృద్ధిని చేపడుతున్నారు కానీ భారతదేశం వాళ్ళు ధర్మచక్రాన్ని పెట్టుకొని గతాన్ని ఇడిచిపెట్టకుండా గతంలో బ్రతకడం వలన మనము వెనుకబడిపోయినాం అందుకొరకు జాతీయ జెండా మీద ఉన్నటువంటి ధర్మచక్రాన్ని అందరూ పాటించాలి అందరూ పాటించినట్టయితే అవే నిజానికి పెద్ద గ్రంథాలు అయిపోతాయి అవే పరిశుద్ధమైనటువంటి గ్రంథాలు అవుతాయి అట్లా పరిశుద్ధమైనటువంటి గ్రంథాలు అయినప్పుడు మనము అభివృద్ధి అవుతాం కనుక మనం చేయవలసింది ఏంటంటే ధర్మచక్రం ఉన్నది ఈ ధర్మచక్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు సూత్రాలను పాటించాలి ఎలా పాటించాలి అంటే చక్రం ఎట్లా తిరుగుతుంటుందో అట్లనే మనం కూడా తిరగాలి మనం తిరిగినట్టయితే చక్రం తిరుగుతుంది చక్రం తిరిగినట్టయితే మనం తిరుగుతాము అట్లా మనకు అభివృద్ధి అనేది వస్తుంది అలా రావాలి అంటే ఏం చేయాలి మన దగ్గర ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి గ్రంథాలను ఎవ్వరు పఠించకూడదు గతంలో ఉన్నటువంటి ఆచారాలు ఎవరు పాటించకూడదు గతంలో ఉన్నటువంటి సంస్కారాలు ఎవరు పాటించకూడదు ఎందుకంటే జీవితంలో ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఏదైతే నిజమని అనిపిస్తుందో దాన్నే ఆచరించాలి మరి ఏది ఆచరించాలి అని చూసినట్టయితే మన అనుభవంలో మనకు తెలిసిపోతుంటుంది కదా మనకు తెలిసిపోయేటటువంటి మన అనుభవాలను తీసుకోవాలి మన అనుభవాలు తీసుకొని మనము ముందుకు పోవాలి అట్లా ముందుకు పోయినట్టయితే అప్పుడు ఏమవుతుంది మనము ముందుకు వెళ్ళిపోతాం మరి ఇప్పుడు ఇట్లా చేయాలంటే ఏం చేయాలి గతంలో ఉన్నటువంటి మత విభేదాలను తీసేయాలి మత విభేదాలను తీసేసి మనిషి స్వేచ్ఛగా జీవించేటటువంటి సూత్రాలు ఏమున్నవి వాటిని పాటించాలి మన దేశంలో పుట్టినటువంటి మతాలు ప్రధానముగా మానవత్వం గురించి మాట్లాడవు స్వేచ్ఛ గురించి మాట్లాడవు అలాంటప్పుడు రాను రాను మానవత్వం అనేది పెరుగుతున్నది ఇంకా ఎక్కువ పెరగాలి అంటే మనుషులంతా కలిసి ఉండాలి అంటే గతాన్ని మర్చిపోవాలి మర్చిపోయి ఎక్కడ ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛ అంటే ప్రతి వ్యక్తి ఎలాంటి విభేదాలు లేకుండా బ్రతకాలి భారతదేశంలో అనేక విభేదాలు ఉన్నాయి ఏంటి చూసినట్టయితే మతపరంగా వచ్చినటువంటి వర్ణాశ్రమ ధర్మం ఉన్నది అదేవిధంగా దాని ద్వారా వచ్చినటువంటి అనేక వందల కులాలు ఉన్నవి అంటే ఇన్ని విభేదాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మర్చిపోవాలి మర్చిపోవాలంటే ఆ మతాన్ని కూడా ఇడ్చిపెట్టాలి ఎందుకంటే విశ్వం లోపల ఈ విశ్వాన్ని ముందుగా తీసుకుపోయేది కేవలం ధర్మచక్రమే తీసుకుపోతుంది వేదాలు తీసుకపోవు బైబిల్ తీసుకపోదు భగవద్ తీసుకు తీసుకపోదు ఖురాన్ తీసుకపోదు మరి ఏం తీసుకుపోతుంది అంటే ఇరవై నాలుగు సూత్రాలు మాత్రమే అభివృద్ధి క్రమంలోపట తీసుకుపోతుంటాయి కాబట్టి ఎవరైతే వేదాలను అదేవిధంగా ధర్మగ్రంథాలని చెప్పి ఎవరైతే పాటిస్తున్నారో వాటిని పాటించకూడదు వాటిని పాటించకూడకుంటే అప్పుడు ప్రజలందరూ ముందుకు పోతారు ఎట్లా వర్తమానంలో ఏం జరుగుతున్నది ఇన్నోవేషన్ జరుగుతున్నాయి అనేక సృజనాత్మకమైనటువంటి సృజనలు జరుగుతున్నాయి ఈ సృజనలు జరుగుతుంటే ఏమవుతాయి అని చూసినట్టయితే ఈ సృజనలు మనిషిని సృజనాత్మకంగా ఉంచుతాయి మనిషిని ఎప్పుడైతే సృజనాత్మకంగా ఉంచుతారో అప్పుడే మనిషి గొప్పగా ఉంటాడు లేకుంటే ఎటు కాకుండా అయిపోతాడు అందుకొరకు మనం ఏం చేయాలంటే మనము ప్రపంచంతో పోటీ పడాలి ఆర్థికంగా పోటీ పడాలి సామాజికంగా పోటీ పడాలి అదేవిధంగా సృజనాత్మకతలో మనము పోటీ పడాలి అంటే సృజనాత్మకతో పోటీ పడడం అంటే గతాన్ని గత అని మర్చిపోవాలి మట్ల మర్చిందైతే మనము ముందు పోతాము అట్లా మర్చిపోవడానికి అడ్డంకులు ఏమున్నాయి చూడాలి ఏమున్నాయి అడ్డంకులు ఒకటేమో మతం ఉన్నది రెండవది కులాలు ఉన్నాయి ఈ రెండు పోతే మనిషి ఫ్రీ అయిపోతాడు ఫ్రీ అయిపోయినప్పుడు మైండ్ అనేది ఎట్లా ఉంటుంది స్వేచ్ఛగా ఉంటుంది మైండ్ అనేది స్వేచ్ఛగా ఉన్నట్టయితే అప్పుడు హృదయం అనేది పనిచేస్తుంది హృదయంతో పనిచేసినట్టయితే అభివృద్ధి అనేది ముందుకు వస్తుంది మన దేశంలో హృదయంతో బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందరూ మైండ్తో బ్రతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మైండ్తో బ్రతికే వాళ్ళంతా హృదయంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలి హృదయంతో బ్రతకడం అలవాటు చేసుకున్నట్టయితే అప్పుడు ఎలాంటి విభేదాలు లేకుండా ఉంటారు అంటే హృదయానికి విభేదాలు ఉండవా అంటే వాస్తవానికి హృదయానికి భాషనే లేదు కేవలం భావమే ఉంటుంది భావమే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలా అని చూసినట్టయితే మన భావం ఎలా ఉన్నది గతంలో ఉన్నదా లేదా వర్తమానంలో ఉన్నదా అని చూసి వర్తమానంలో ఉన్నది కాబట్టి వర్తమానంలో బ్రతకాలని అనుకోవాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలా అని చూసినట్టయితే మనం చేయవలసింది గతంలో పుట్టినటువంటి దాన్ని ఏది మనకి పనికిరావు ఏది బనికిరాదని చెప్పి భావించి వాటిని పాటించవద్దు పాటించకున్నట్టయితే అప్పుడు మనము ఎలా బ్రతుకుతామో సృజనాత్మకంగా బ్రతుకుతాం అంటే హృదయంతో బ్రతుకుతాం మనిషి హృదయంతో బ్రతికినట్టయితే ఆనందంగా ఉంటాడు సంతోషంగా ఉంటారు చాలామందితోనే కలిసి ఉంటారు అట్లా కలిసి ఉన్నట్టు అయితే దేశము ముందుకు పోతుంది అని గమనించి అందరు కలిసి ఉండడానికి ఉన్నటువంటి మార్గం ఏమున్నది అని చూడాలి ఒకే ఒక మార్గం ఉన్నది అందరు కలిసి ఉండేది అది ఏంటిదంటే మానవత మార్గం మానవత అంటే మనమంతా మానవ జాతి ఈ మానవ జాతి ఒకటే కదా ఒకటైనప్పుడు ఎన్ని విభేదాలు ఎందుకు ఉన్నాయి అని గమనించి ఇది మానవులకు సంబంధించిన విభేదాలు కాదు ఈ మానవీయ సంబంధించినవి కాదు కాబట్టి మనం ఎందుకు వాటిని పాటించాలా అనే ఉద్దేశంతో మనము వాటిని ఇడిచిపెట్టాలి ప్రధానంగా ఇడిచిపెట్టేది ఏంటి అంటే మైండ్తో వచ్చేటటువంటి ఏదైనా లేదా అనుకరణలో వచ్చేది ఏదైనా మనము పాటించకూడదు పాటించకూడనట్టయితే అప్పుడు మనము ఏదైనా చేయగలుగుతాం అందుకొరకు మనం చేయవలసింది ఏంది భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎలా ముందుకు తీసుకుపోతాం కేవలము ధర్మచక్రంతోనే ముందుకు తీసుకుపోతాం అని గమనించాలి ఆ విధంగా గమనించినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి మత విభేదాలు పోతాయి కుల విభేదాలు పోతాయి ఇతర విభేదాలు కూడా వెళ్ళిపోతాయి అట్లా వెళ్ళిపోయినట్టయితే భారతదేశము బాగుపడుతుంది అదేవిధంగా ముందుకు పోతుంది అనే విషయాన్ని అందరూ గమనించి భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలి ప్రతి వాళ్ళు ఒక కంకణం కట్టుకోవాలి ఎలాంటి కంకణం కట్టుకోవాలి అని చూసినట్టయితే భక్తి శ్రద్ధ భారతదేశానికి కావాల్సిన ఏంటి భక్తి ఒక శ్రద్ధ భక్తి అంటే ఏంటి మనము మన కుటుంబాలను మన మిత్రులను మనం ప్రేమించినట్టు దేశాన్ని కూడా ప్రేమించాలి అట్లా ప్రేమించినట్టయితే మనము ముందు పడతాము లేకుంటే ముందు పడము అనే విషయాన్ని అందరూ గమనించాలి అంది గమనించి మిత్రత్వం అనేది మైత్రి భావనను పెంపొందించాలి మైత్రి భావన పెంపొందించినట్టయితే అదే నితమైనటువంటి అభివృద్ధి అవుతుంది ఎందుకంటే ఒక అభివృద్ధి జరగాలి అంటే పది మంది కలిసి పనిచేయాలి పది మంది కలిసి ఉండాలంటే పది మందిలో ఎలాంటి విభేదాలు ఉండకూడదు ఎలాంటి విభేదాలు ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి మొదట ఆ విభేదాలను తీసేయాలి ఆ విభేదాలను తీసేసినట్టయితే అప్పుడు మనం ఏమవుతామో ముందుకు వెళ్ళిపోతాం అలా ముందుకు వెళ్ళిపోయినట్టయితే అప్పుడే అభివృద్ధి అనేది వస్తుంది కనుక ఈ అభివృద్ధిలో మనం ఏం చేయాలి అంటే ప్రతి వాళ్ళు భాగస్వాములు కావాలి మన దేశంలో అందరూ భాగస్వాములు కారు ఎందుకు కావడం లేదు అంటే మనకు అలవాటు అయిపోయింది ఒక్కడు పని చేస్తే పది మంది బతకడం అనేది అలవాటు అయిపోయింది లేదా ఎవరైతే బలహీనుడిగా ఉంటాడో ఆ బలహీనుడితో పనులు చేయించుకొని బలవంతుడు బతకడం అలవాటు అయిపోయింది ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అనేది మన దగ్గర లేదు ఎప్పుడైనా ఎక్కడైనా పార్టిసిపేటరీ డెవలప్మెంటు ఉన్నట్టయితేనే అందరు సుఖపడతారు పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అనేది లేదనుకో అది డెవలప్మెంట్ కాదు ఉదాహరణకి మన దగ్గర పార్టిసిపేటరీ డెవలప్మెంట్ ఉందా అంటే లేనే లేదు ఎందుకు కులాల పరంగా వృత్తుల పరంగా మనుషులను విడగొట్టినరు ఈ కులాల పరంగా వృత్తుల పరంగా విడగొట్టడం వల్ల మనుషులంతా ఒకటిగా లేరు ఒకటిగా లేరు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము ఎవరిది వాళ్ళే బతుకుతారు ఎవరిది వాళ్ళు బ్రతుకునట్టయితే అందరు కలిసి పనిచేసినట్టు కాదు అలాంటప్పుడు ఏం జరుగుతుంది అభివృద్ధి అనేది రాదు ఎందుకు ప్రతి వాళ్ళు తమ గురించి ఆలోచిస్తారు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు తమ కుటుంబం గురించి ఆలోచిస్తారు అట్లా ఆలోచించినట్టయితే అభివృద్ధి అనేది జరగదు పార్టిసిపేటరీ అనేది ఉండనే ఉండదు అందుకరకు జీవితం అనేది ఒక చక్రం లాంటిది ఈ చక్రంలో మనం ఏమి చెయ్యాలి అని చూసి ఆ చక్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి ముందుకు ప్రయత్నం ఏంటిది అని చూసినట్టయితే ధర్మచక్రాన్ని అందరు నమ్ముకోవాలి ధర్మచక్రమే మనకు మార్గము అనుకోవాలి ధర్మచక్రమే మనను ముందుకు తీసుకుపోతుంది అనుకోవాలి అది వాస్తవం కూడా గమనించాలి ఆ వాస్తవాన్ని గమనించి దేశంలో ఉన్న ప్రజలు ఒక మంచి దేశభక్తితో అదేవిధంగా ప్రజలలో ఒక శ్రద్ధతోటి ముందుకు పోవాలి అట్లా ముందుకు పోయినట్టయితే దేశం ముందుకు పోతుంది కానీ ఎవరిది వాళ్ళు బతికినట్టయితే ఎవరి చూసుకున్నట్టయితే ఏ విధంగా ముందుకు రారు అందుకొరకు మనం కావాల్సింది ఏంటిది భారతదేశంలో ఉన్నవాళ్ళు పార్టిసిపేటరీ అందరూ కలిసి అన్ని పనులు చేసుకోవాలి అని అనుకోవాలి అట్లా చేసుకోవాలంటే అందరూ ఏదో ఒక పనిని నేర్చుకోవాలి అంటే ప్రతి వాళ్ళు స్కిల్గా డెవలప్ కావాలి ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ అవుతుందో ఎవరి స్కిల్ పట్ల వాళ్ళు నైపుణ్యతను సంపాదించుకుంటారు అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అది వాళ్ళకు డెవలప్మెంట్ అవుతుంది కానీ మన దగ్గర ఏమైపోతుంది ఏ పని చేసేవాడు ఆ పనిలోనే ఉంటాడు వేరే వాళ్ళకు అది ఉపయోగపడదు ఎందుకు అంటే చేతి వృత్తుల పనులు ఉన్నాయి చేతి వృత్తుల వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు వేరే వాళ్ళకు చెప్పారు ఎందుకు అది వాళ్ళ యొక్క కుల వృత్తి అనుకుంటారు అట్లా కుల వృత్తి అనుకున్నారనుకో కుల వృత్తి అనుకుంటే తమ కులం వారికే సంబంధించి అనుకుంటారు కాబట్టి వేరే వాళ్ళదని అనుకోరు అనుకొనుకోవడం వల్ల ఏమైపోతుంది అది వాళ్ళకే పరిమితం అయిపోతుంది అట్లా పరిమితం అయిపోయినట్టయితే దేశము అనేది ముందుకు పోదు దేశం ముందుకు పోనప్పుడు మనం వెనుకకు పోతాం ఎంత పోతాం అంటే ఏడాలు కూడా పోతాం ఏడాలు కంటే ఎక్కువ కూడా పోతాం అందుకొరకు మనం ఏం చేయాలి ముందుకు పోవాలంటే అనేటివి ఎవరి సొత్తు కాదు అదే విధంగా ఏ కులానికి కూడా సంబంధించినవి కావు అనుకొని ఎవరైనా ఏ వృత్తి అయినా చెప్ నేర్చుకోవచ్చు చెయ్యొచ్చు అనుకోవాలి అనుకొని ఎవరెవరికైతే ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో శ్రద్ధ ఉంటుందో వాళ్ళు ఆ వృత్తిని నేర్చుకోవాలి ఆ వృత్తిని నేర్చుకొని వాళ్ళు జీవించినట్టయితే వాళ్ళు కూడా ఇతరులకు ఉపయోగపడతారు అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది ధర్మచక్రం ఏమంటుందంటే నీవు నీ స్వధర్మాన్ని గుర్తించు నీ స్వధర్మాన్ని అంటే నువ్వు ఏం చేయగలవు నీ యొక్క విలక్షణమైనటి లక్షణం ఏమిటి ఆ లక్షణాన్ని తెలుసుకోవాలి ఆ లక్షణాన్ని తెలుసుకొని ముందు పోవాలి అట్లా ముందుకు పోయినట్టయితే ఏమైపోతుంది దేశం నీతో ముందు పోతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము నడుస్తూ ఉంటే దేశం మన వెనుక నడుస్తుంది కానీ దేశం ముందు నడిచినట్టయితే మనం వెనుక పడిపోతాం అందువరకు మనం నడుస్తున్నట్టేనే దేశం నడుస్తుంది ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులు ఎంత డెవలప్ అవుతారో దేశం అంత డెవలప్ అవుతుంది దేశం ఎప్పుడైతే ముందుకు పోతుంటుందో ధర్మచక్రం కూడా తిరుగుతుంటుంది ఇరవై నాలుగు రకాలుగా మనకు సహకరిస్తుంది ఇరవై నాలుగు రకాలుగా సహకరించి మనల్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అందరు గుర్తించాలి గుర్తించుకోండి ఈ దేశాభివృద్ధికి కావలసింది కేవలము జెండాపై ఉన్నటువంటి ధర్మచక్రమే అని గుర్తించాలి అప్పుడు మనం ముందుకు పెడతాం కానీ ఇంతవరకు చాలామంది గుర్తిస్తలేరు ఎందుకంటే ధర్మచక్రము కేవలము కొంతమందికి సంబంధించింది అని చెప్పి ఏం చేస్తున్నారు ఈ ధర్మచక్రాన్ని ఎక్కడనైతే అంబేద్కర్ బొమ్మ ఉంటుందో అక్కడనే పెడుతున్నారు అంబేద్కర్ ధర్మచక్రాన్ని భారతదేశం కొరకు అభివృద్ధి మార్గం నడపడానికి అది జెండాపై పెట్టారే అంతేకాని ఆయన సృజన జరిగింది అంబేద్కర్ ద్వారా కాదు అది గౌతమ బుద్ధిని ద్వారా జరిగింది గౌతమ బుద్ధిని ద్వారా ఆ యొక్క ధర్మచక్రం అనేది ఈ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది చాలామంది ఆ ధర్మచక్రాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నారు ప్రతివాడు తమ యొక్క విలక్షణమైనటువంటి లక్షణాన్ని తీసుకొని వాళ్ళు ముందుకు పోతున్నారు కానీ భారతదేశంలో ఏం చేస్తున్నారు ఈ ధర్మత్యక్షం కేవలం అంబేద్కర్ అని చెప్పేసి అంబేద్కర్ బొమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ధర్మచక్రాన్ని పెడుతున్నారు ఇది వాస్తవమే కొంతవరకు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందని చూడాలి అది వచ్చింది గౌతమ బుద్ధు నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే గౌతమ బుద్ధుడు బహుజన హితాయ బహుజన సుతాయ అన్నాడు అంటే అంతా బాగుపడాలంటే బహుజనులు అంటే ఎవరు మనం అనుకున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీలు కాదు ఎక్కువ శాతం ప్రజలు ఎక్కువ శాతం ప్రజలు లాగపడాలని చెప్పేసి ఎక్కువ శాతం ప్రజలు అభివృద్ధి మార్గంలో నడవాలని గౌతమ బుద్ధుడు ఆ యొక్క ధర్మచక్రాన్ని ఈ దేశాన్ని నడిపించడం కొరకు మనకిచ్చాడు దానిని అశోకుడు తీసుకొని తన రాజ్యాభివృద్ధికి ఉపయోగపడేలాగా చేసిండు చేయడం వల్ల అతడు చాలా గొప్ప రాజు అయినాడు అదేవిధంగా చక్రవర్తి అయినాడు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఏం చేయాలి ఇది దేశానికి సంబంధించింది మన అభివృద్ధికి సంబంధించింది అనుకోవాలి అనుకొని ముందుకున్నట్టయితే అప్పుడేమైపోతుంది మనలో ఉన్నటువంటి విభేదాలు వెళ్ళిపోతాయి కానీ ఇది కొంతమందికి సంబంధించింది అని అనుకోకూడదు ఎందుకు అంటే అది మన జెండాపై ఉన్నది జెండా అనేది కేవలం ఒక్కరికి సంబంధించింది కాదు అది మొత్తము సమాజానికి సంబంధించింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మచక్రాన్ని అందరూ పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్